తమిళనాడు జాతీయ పార్టీలకు కొరకరాని కొయ్యలాంటి రాష్ట్రం. ఆ రాష్ట్రంలో ఏ జాతీయ పార్టీ అయినా స్థానిక పార్టీలతో పొత్తు పెట్టుకుని పబ్బం గడుపుకోవాల్సిందే. ఏళ్లపాటు పోరాడుతున్నప్పటికీ అక్కడ ఏదో ఒక ప్రాంతీయ పార్టీతో పొత్తు లేకుండా ఏ జాతీయ పార్టీకి సింగిల్ సీటు కూడా దక్కని పరిస్థితి. అలాంటి రాష్ట్రంలో దిగ్గజాల మృతితో రాజకీయ శూన్యత ఏర్పడింది. దానిని తనకు అనుకూలంగా మలుచుకుని కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ అధినాయకత్వం వ్యూహాలు రచిస్తోంది. తమిళనాడుపై పట్టు సాధించేందుకు జయలలిత మృతి తర్వాత ప్రయత్నాలు ప్రారంభించిన కాషాయ నాయకులు కరుణానిధి మృతితో వాటిని మరింత ముమ్మరం చేశారు. మరి దేశంలో తమ ఉనికి లేని చాలా రాష్ట్రాల్లో మంచి ఫలితాలు సాధించిన కమలం పార్టీ తమిళనాట కాలుమోపుతుందా? ద్రవిడ నేలపై బలపడేందుకు కాషాయ నేతలు రచిస్తోన్న వ్యూహాలేంటి? తమిళ రాజకీయాల్లో సంధి కాలం. సొంతంగా బలపడేందుకు ప్రయత్నిస్తోన్న కమలం. ఒకటిన్నర ఏడాది తేడాతో తమిళనాడు రాజకీయ దిగ్గజాలైన జయలలిత కరుణానిధి మృతితో తమిళనాడు రాజకీయాల్లో సంక్షోభం నెలకొంది. నిజానికి తమిళనాట జయలలిత మరణంతో మొదలైన రాజకీయ అనిశ్చితి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తమిళనాడులో సొంత బలం పెంచుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ మరోసారి తీవ్రంగా ప్రయత్నాలు ప్రారంభిస్తోంది. అమ్మ మరణం తర్వాత తమిళనాడులో నేరుగా చక్రం తిప్పేద్దామని బీజేపీ నాయకులు ఎంతగా ప్రయత్నించినా అక్కడ పట్టు చిక్కలేదు. అయినా సరే అన్నాడీఎంకే వెనుక అదృశ్య శక్తి పాత్ర పోషిస్తూనే ఉన్నారు. అయితే దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలపై ఆధారపడడం తగ్గించుకోవాలన్నది మోడీ అమిత్ షాల ఆలోచన. అందుకే సహజ మిత్రపక్షాలను కూడా వారు పట్టించుకోవట్లేదన్న విశ్లేషణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులో ప్రస్తుతం ఉన్న రాజకీయ శూన్యతను వినియోగించుకుని అరవ నేలపై కాలుమోపాలని భావిస్తున్నారు. నిజానికి తమిళనాడులో బీజేపీకి పెద్దగా బలం లేదు. గత ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోడీ హవా సాగిన సమయంలో కూడా అక్కడ బీజేపీని ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. తమిళనాడులో ఒక్క కన్యాకుమారి సీటు మాత్రమే దక్కింది. అది కూడా స్థానిక అభ్యర్థి బలమే తప్ప కమలాన్ని చూసి ఓటు వేయలేదన్న విశ్లేషణలు ఉన్నాయి. ఆ తర్వాత 2016 అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా 232 స్థానాల్లో పోటీకి దిగింది. అయితే కేవలం 2.8% ఓట్లు మాత్రమే పడ్డాయి. రాష్ట్రంలో బీజేపీ కంటే కాంగ్రెస్సే 6.4% ఓట్లతో మంచి స్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో తమిళనాడులో బీజేపీకి సొంతంగా పునాదులు ఏర్పాటు చేసుకోవడం అంత సులభం కాదన్న సంగతి ఆ పార్టీ నేతలకు బాగా తెలుసు. అయితే ట్రాక్ రికార్డు ఇలా ఉన్నా కూడా జయలలిత మరణం తర్వాత తమకు తమిళనాడులో బలపడే అవకాశాలు పెరిగాయన్నది మోడీ షా ద్వయం అంచనా. ఇప్పుడు కరుణానిధి మరణించిన నేపథ్యంలో వారు పూర్తి స్థాయిలో తమిళ రాజకీయాలపై దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తమిళనాడులో బీజేపీకి దాదాపు 50 లక్షల మంది సభ్యులున్నారని ఆ పార్టీ చెబుతోంది. దీంతోపాటు తన ట్రేడ్ మార్క్ వ్యూహాన్ని కూడా అమల్లో పెట్టిందట. కులాల ప్రాతిపదికన కొన్ని సమావేశాలను బీజేపీ అక్కడ నిర్వహిస్తోందని తెలుస్తోంది. వల్లార్, నాడార్లు, విన్నయార్ బ్రాహ్మణ కులాలకు చెందిన వారితో సమావేశాలు, సభలు పెడుతూ బీజేపీ యాక్టివ్గా ఉండే ప్రయత్నం చేస్తోందట. ఒక దళిత వర్గం, ఒక ఓబీసీ గ్రూపు, ఒక ఎంబీసీ గ్రూపు, ఇలా దేనికవి ప్రత్యేకంగా చూసుకుంటూ సొంతంగా ఓటు బ్యాంకుని తయారు చేసుకునే వ్యూహంలో ఉన్నట్లు తమిళ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
అయితే అగ్రకులాల వారికి మాత్రమే బీజేపీ ప్రాధాన్యత ఇస్తుందని, ఇతరులను పట్టించుకోదని తమిళనాట బాగా ప్రచారం ఉంది. దాన్ని చెరుపుకోవడం కోసం ఇప్పుడు అన్ని కులాలను మచ్చిక చేసుకునే పనులు పడ్డారు కమలం నేతలు. వచ్చే ఎన్నికల్లో కనీసం కొన్ని ఎంపీ సీట్లనైనా ఈ రాష్ట్రం నుంచి రాబట్టుకోవాలన్న ప్రయత్నంలో మోడీ షాలు ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలోకి భారీగా వలసలను సైతం ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా ఎలాగైనా సూపర్ స్టార్ రజనీకాంత్ను తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే రజనీ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించినా ఆ ప్రకటన కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో ఎలాగైనా రజనీని మచ్చిక చేసుకుంటే తమిళనాట కాషాయం జెండా ఎగరడం ఖాయమన్నది ఆ పార్టీ అంచనా. ఆధ్యాత్మిక రాజకీయాలే చేస్తానన్న రజనీ ఆలోచన ధోరణి బీజేపీకి సరితూగేది. కానీ సూపర్ స్టార్ మనసులో ఏముందో మాత్రం ఇప్పటి వరకు బయటపడలేదు. రజనీతో ఓవైపు సంప్రదింపులు కొనసాగిస్తూనే డిఎంకేను చీల్చే పనిలో పడింది కాషాయ నాయకత్వం. కరుణానిధి మరణించిన నేపథ్యంలో ఆయన పెద్ద కుమారుడు అళగిరిపైన కమలం నేతలు దృష్టి పెడుతున్నారు. నిజానికి తండ్రి కరుణానిధి, సోదరుడు స్టాలిన్లపై కోపంగా ఉన్న అళగిరిపై 2014లోనే బీజేపీ వలపన్నింది. 2014 ఎన్నికల్లో తమ పార్టీలో చేరాలంటూ బీజేపీ అళగిరికి గాలం వేసింది. అయితే బీజేపీకి అళగిరి పరోక్షంగా సహకరించారే తప్ప ఆ పార్టీలో చేరేందుకు విముఖత కనబరిచారు. ఇప్పుడు తండ్రి మరణించి తమ్ముడు పార్టీ అధ్యక్షునిగా కొలువుదీరనున్న వేళ అసంతృప్తితో ఉన్న అళగిరిని మచ్చిక చేసుకోవడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కరుణానిధి పార్థివదేహానికి నివాళులర్పించడానికి వచ్చిన బీజేపీ తమిళనాడు వ్యవహారాల ఇన్ఛార్జ్ మురళీధర్రావు రాజాజీ హాల్లో సుమారు 40 నిమిషాల పాటు అళగిరితో మాట్లాడారు. ఇది ప్రస్తుతం డిఎంకేలో గుబులు పుట్టిస్తోంది. డిఎంకేలో అంతర్గత కుమ్మలాట ఏర్పడితే అళగిరి ద్వారా చక్రం తిప్పడానికి బీజేపీ రంగం సిద్ధం చేసుకుంటోందా అని డిఎంకే వర్గాలు అనుమానపడుతున్నాయి. అళగిరిని విస్మరిస్తే బీజేపీ నేతలు ఆయన్ను పావుగా ఉపయోగించుకోవచ్చని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. రజనీకాంత్తో అళగిరికి ఉన్న స్నేహం కూడా అందుకు సహకరిస్తుందన్నది వారి అంచనా. దీంతో అళగిరి వ్యవహారాన్ని స్టాలిన్ లోతుగా ఆలోచిస్తున్నారని, డిఎంకేలో అళగిరికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలి అన్న అంశంలో త్వరలో కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మొత్తంగా చూస్తే అన్నాడిఎంకేలో విభేదాలను ఆసరాగా చేసుకుని తమిళనాట కాలుమోపాలన్న బీజేపీ ప్రయత్నాలు ఓ విధంగా విఫలమయ్యాయి. ఇప్పుడు డిఎంకేను చీల్చడం ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్న వారి వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.